అమృతా ఆదిత్యనా వాళ్ళెవరు ఉన్నారులే మా ఆఫీస్ లో ప్రేమ పౌరులు అంత ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి ఏముంది వాళ్ళ లవ్ స్టోరీలో ప్రేమ ఆఫీస్ కి టైం కు రావు ఏమైనా అందాం అంటే రికమెండేషన్ లేట్ గా వచ్చాను లేట్ గా వెళ్తా వర్క్ ఏందో లేదో చూసుకో లేట్ గా వచ్చా కదని తిట్టడానికి నువ్వు స్కూల్ టీచర్ వి కాదు ఆఫీస్ మేనేజర్ వి అందరికి నేను మొగుడిని అయితే ఇది నాకు రంకు మొగుడు అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అది మా ఆఫీస్ లో ఒక్కడికే తెలుసు ఎరా వికి అమృతాదిత్య విడిపోవడానికి నువ్వే కారణం అంటగా మీరెన్ని కథలు అనుకున్నా నిజం మాత్రం నేను చెప్పను డబ్బుల కోసం ఫ్రెండ్ని మోసం చేసే ఫ్యామిలీ కాదు సార్ మాది నీకు అమ్ముకు ఏమైనా ప్రాబ్లం ఉందా నాకు అమృతికి మధ్య ఏం జరిగిందో నీకు తెలీదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు ఇంకెవడైనా సరే ఆఫీస్లో మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందని తనని కానీ నన్ను కానీ ఇబ్బంది పెడితే కాన్సిక్వెన్సెస్ అనుకున్నంత కామన్గా అయితే ఉండవు నువ్వు ఒక మాట అంటేనే తట్టుకోలేను కానీ నీ ఒక్క మాట కోసం మూడేళ్ల నుంచి వెయిట్ చేస్తున్నా ఆదిత్య ఆదిత్య లవ్ స్టోరీ కూడా చాలా అందంగా మొదలైంది కానీ అమృతత కాదు అంజలి నీకు అసలు ఏదీ నచ్చదు నాతో సినిమాకి రావడం నచ్చదు నాతో రెస్టారెంట్ కి వెళ్ళడం నచ్చదు నాతో కబుర్లు చెప్పడం నచ్చదు నాతో కాఫీ షేర్ చేసుకోవడం నచ్చదు అసలు నీకు ఫైనల్ గా నేనంటేనే నచ్చదు ఫ్రెండ్ కాబట్టి నేను నీ సైడ్ ఉన్నారా లేకపోతే తన చేత నీ మీద ఎప్పుడో చీటింగ్ చేసి పెట్టించేవాడు ఇంకా నన్ను మిస్ అయ్యే ఛాన్స్ నీకివ్వను ఐ మిస్ యు ఆదిత్య నిన్న రోజు అలా చేయకుండా ఉండాల్సిందిరా చాలా పెద్ద తప్పు చేశాను దేవుడు నాకు వేసిన శిక్ష ఏమరా ఇది దీనికి టైం లిమిట్ అది ఏం లేదు ఖచ్చితంగా బాధపడాల్సిందే ఇప్పుడు కుక్కను తీసుకొచ్చి మనకు నచ్చినట్లు మార్చుకొని ఐ లవ్ మై డాగ్ అన్నం ప్రేమ కాదు అది మన కోసం ఒకరోజు మారుతుంది చూడు అది ప్రేమంటే